తాను టీడీపీని వీడే ప్రసక్తి లేదని మాజీ మంత్రి గళ్ళ అరుణ కుమారి స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నానంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చారు. నియోజకవర్గంలో పరిణామాలపై ఆమె కార్యకర్తలు ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. గళ్ళ అరుణ పార్టీలో ఉండాలంటూ అనుచరులు నియోజకవర్గ నేతలు నినాదాలు చేశారు. చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమె నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండేందుకు అంగీకరించారు. నేనేదో వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతాం మా ఫ్యామిలీ అంతా అని చెప్పనేసి వస్తా ఉంది. అది చాలా తప్పు. తర్వాత ఎప్పుడు కానీ ఇంకొక పార్టీకి పోయే ప్రసక్తే లేదు. తెలుగుదేశంలోనే ఉంటాము, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఉంటామనేది స్పష్టమైనటువంటి మాట. తర్వాత దీని గురించి ఇంకెవరు కూడా వైరల్గా మరి సోషల్ మీడియాలో పెట్టడం కానీ న్యూస్ ఛానల్స్లో పెట్టడం కానీ దయచేసి